odd integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. Edaina odd integer ni 6 tho divide chesthe zero form lo untayi ani prove cheyamannadu ve appa sir 6 tho ni divide 6 anadu kada ve 5 ante 5 tho ikkada 5 pettadanu 5 tho anartham ikkada 4 pettadanu 4 tho anartham 3 pette 3 tho divide cheyani ani artham manam chesukovali artham ఐ రిప్లేసన్ అని చెప్తానంటే ఏదైనా ఆడ్ ఇంటిజర్ ని 5 6 తో డివైడ్ చేస్తే అలా ఉంటాయి అదేనా అదే సరే అయితే లెట్ ఏబి ఆ ఏబి ఏ పాజిటివ్ ఇంటిజర్ ఇక్కడ నాకు అర్థం కాదు అదే పాజిటివ్ ఇంటిజర్ ఆడ్ ఇంటిజర్ గా తీసుకోవాలి అసలు 6 తో డివైడ్ అయ్యే ఇంటిజర్లన్నీ రాసిపడతాం 6 తో డివైడ్ అయితే ఆ ఇంటిజర్లన్నీ ఏ రూపంలో ఉంటాయో చూద్దాం అందులో ఆడ్ పడుతుందా ఇలా నంబర్ ఏ వన్ పడుతుందండి ఏ వన్ పడుతుంది అయితే b = 6 అగైన్ సార్ b = 6 ఎందుకు తీసుకోవాలి నువ్వు చెప్పావు కదా 6 తో డివైడ్ చేయండి అయితే b = 6 b వాల్యూ ఎప్పుడైతే వచ్చేసిందో ఆర్ వాల్యూ మన బ్రెయిన్ లో 0 1 2 3 4 5 వి నో దట్ మనకి ఈక్వివలెంట్ ఫార్ములా ఏంటి a = equal వి నో దట్ a is equal to b cube plus r అందులో పడి అది a equal to 6 cube plus 0 6 cube अदेना పాజిటివ్ ఇంటిజర్ 6 తో డివైడ్ అయితే ఆ రూపంలో ఉంటుంది ఏదైనా సారీ ఈవెన్ ఇంటిజర్ ఆడ్ ఇంటిజర్ గా డివైడ్ అయితే ఈ రూపంలో ఉంటుంది ఇక ఎనీ ఆడ్ ఇంటిజర్ అదేనా ఎనీ ఆడ్ ఇంటిజర్ ఇస్ ఇన్ ద ఫామ్ అన్న రాసుకోండి దేర్ఫోర్ ఎనీ ఆడ్ ఇంటిజర్ any odd integer is in the form ajabe a form lo unde 6 cube plus 1 6 cube plus 3 6 cube plus 5 ante r betadanu endukani ila gaani leka ala gaani leka ala gaani ila leka ala leka ala ee roopamlo unnadi aa roopamlo unnadi card card number cheppu oka 30 30 ni 13 equal to 6 into 2 plus 1 ఆ ఏరో కొంచెం ఇది ఏరో కొంచెం దీని ఏ ఆడ్ నంబర్ అంటే తెలుసుకో ఈ 3 రూపాయలు వస్తాయి అది ఒకటి మరి 6q plus 2 రాయలేదు అక్కడ ఆన్సర్ వదిలేసేలే ఈవెన్ ఇంటిజర్ సో ఈవెన్ ఎనీ ఈవెన్ నంబర్ ఇస్ ఇన్ ద ఫామ్ అంటే అర్థం కదా మళ్ళీ ఒకసారి చెప్పండి రైట్ సో